పర్యాటక రంగంలో పరస్పరం సహకరించుకోవాలని బ్రిక్స్ దేశాల టూరిజం మంత్రుల సమావేశం నిర్ణయించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రిక్స్ దేశాల టూరిజం మంత్రుల సమావేశం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. వర్చువల్ గా జరిగిన సమావేశానికి భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా టూరిజం శాఖ మంత్రులు హాజరయ్యారు. పర్యాటక రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెరగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బ్రిక్స్ దేశాల్లో టూరిజం రంగానికి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా తీర్మానం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ టూరిజం రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని బ్రిక్స్ దేశాల మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, అయినప్పటికీ కరోనా కాలంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధికి వినూత్న మార్గాల్ని అన్వేషించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. టూరిజం రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సభ్య దేశాలు ఒకే ఎజెండాతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బ్రిక్స్ దేశాల్లో అపురూపమైన పర్యాటక సంపద ఉందన్న కిషన్ రెడ్డి వీటి గురించి ప్రచారం చేపట్టి సభ్య దేశాల మధ్య టూరిస్టుల రాకపోకల్ని ప్రోత్సహించాలని సమావేశంలో నిర్ణయించారు. హెరిటేజ్ అండ్ కల్చర్ టూరిజం, ప్రకృతి అందాల పర్యటన, ఎకో టూరిజానికి భారత్ లో ఇప్పటికే ప్రోత్సహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయన్నారు. దీంతో పాటు టూరిజం రంగంలో కూడా సహకారం పెడితే అద్భుత ఫలితాలని సాధించవచ్చన్నారు. గ్రీన్ టూరిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తే బ్రిక్స్ దేశాల అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి.